హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు రెసిపీ గోంగూర నూపప్పు పచ్చడి. ఈ గోంగూర మా గార్డెన్లోదేనండి, మా బాబు కోసుకుని వచ్చాడు. ఇప్పుడు మనం గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా గోంగూరని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఇలా శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి వేసుకుని అందులో దోరగా వేగనివ్వాలి. ఇలా వేగిన వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక 5 స్పూన్స్ నూపప్పు తీసుకుని దాన్ని కూడా వేపుకోవాలి. ఒక 5 స్పూన్స్ సరిపోతుందండి, గోంగూర ఎంతో లేదు కదా. ఇది కూడా దోరగా వేగనివ్వాలి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత గోంగూర కూడా అందులో వేసుకుని బాగా మగ్గనివ్వాలి. ఇందులో నుంచి వాటర్ వస్తుంది, ఆ వాటర్ అంతా మగ్గిపోయే వరకు బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిపోతుంది, ఇలా బాగా మగ్గిపోనివ్వాలి. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఒక 5 వెల్లుల్లి రేకలు, కొద్దిగా జీలకర్ర, ముందుగా వేపి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి, నువ్వులు, గోంగూర, తగినంత సాల్ట్, ఇలా మిక్సీలో వేసుకుని కచ్చాబిచ్చ ఆడుకోవాలి. మరి పేస్ట్లో ఆడుకుంటే బాగోదండి. ఇందులో ఒక ఆనియన్ కట్ చేసుకుని ఆ పచ్చడిలో వేసుకుని కలుపుకోవాలండి. ఆనియన్ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. గోంగూర పచ్చడి రెడీ అయ్యింది. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.